ఇంటి పని ఎప్పుడు అయిపోయిందా? వర్క్ ప్రెషర్ ఎప్పుడు? ఏంట్రా ఏది పని? చూస్తానన్నావుగా మేస్త్రి పని ఆఫ్ చేశాడు. పని ఆఫ్ చేశాడా? అదేంటి బావా, అప్పుడే వర్క్ అంతా కంప్లీట్ అయ్యి త్వరలో గొర్ర ప్రెస్ అన్నాం, అందుకే వచ్చాను నేను. ఇదిరా, మేస్త్రి వర్క్ మొదలు పెట్టేటప్పుడు ఒక రేటు ఒప్పుకున్నాడు, ఇప్పుడేమో రేట్లు పెరిగాయి, నాకు వర్కౌట్ అవుతుంది సార్ అంటున్నాడు రా. అందుకే బావా, కన్స్ట్రక్షన్ వర్క్ అంటే ఎవడు పడితే ఆడికి ఇవ్వకూడదు అనేది. అయినా వర్క్ ఇచ్చి ముందు ఎవరినైనా కనుక్కుని ఇచ్చుంటావుగా. వాళ్ళందరూ రేట్ ఎక్కువ చెప్పారు రా. అదేమనంటే మేము ప్రొఫెషనల్ సార్ అంటున్నారు, అలాంటి వాళ్ళగా వర్క్ ఇవ్వకుండా తెలిసిన వాడు ఇంటి పక్కన వాడని ఇంటి వర్క్ ఇచ్చా. బావా, జీవితంలో ఇల్లు అన్నది ఒక్కసారే కట్టగలం బావా. స్క్వేర్ ఫీట్ కి 20-30 తగ్గుందని కక్కుతుపడి ఇలా ఎవడు పడితే ఆడికి వర్క్ ఇవ్వకూడదు బావా అనేది చూసావా? వాడు వర్క్ మధ్యలోనే కుదిరిచి తప్పేశాడు. దాని తోడు పక్క వాళ్ళ కన్నా తక్కువ రేటుకి చేస్తామని రొటేషన్ కోసం జాయిన్ అవుతారు బావా. తీరా వర్క్ స్టార్ట్ అయ్యాక మధ్యలో మాకు రేట్లు తిప్పుకోవటం అవ్వట్లేదు, పెంచమని అడుగుతారు. తీరా మనం రేట్లు పెంచట్లేదు అనేటప్పటికి వర్క్ వదిలేసి వెళ్ళిపోతారు. ఇది ఊరంతా పెద్ద మాఫియా అయిపోయింది బావా. ఉన్న పరిస్థితి ఏంటి బావా? మరి నాకు ఏం అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళ కోసమే బావా A+ ఇన్ఫ్రా అనే కంపెనీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నీకు స్థలం ఉంటే చాలు అని గట్టే ఉద్దేశం కూడా ఉన్నారు బావోయ్. తర్వాత ప్లానింగ్ అప్రూవల్స్, పర్మిషన్స్, టోటల్ కన్స్ట్రక్షన్ చేసి మనకి ఇస్తారు బావా. అది కూడా మన అభిరుచికి తగ్గట్టుగా క్వాలిటీగా ఇంజనీర్ పర్యవేక్షణలో మనకి ఎలా కావాలి అలా చేసిస్తారు బావా. ఇంక నువ్వు డైరెక్ట్ గుర్ర ప్రవేశం అయిపోవడమే, పాలు పంపించేయటమే. అంతేకాకుండా రినోవేషన్స్, ఇంటీరియర్స్, వుడ్ వర్క్, ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రికల్, అబ్బో ఇంకేం చెప్పాలి, A-Z కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని చేస్తారు బావా. అంతే, వాళ్ళని కాంటాక్ట్ చేయి. క్వాలిటీలో టాపు, కన్స్ట్రక్షన్ లో తోపు. ఏంటి మన A+ ఇన్ఫ్రా, ఇప్పుడే ఫోన్ కొట్టు. ఎస్, ఇప్పుడు పంపిస్తారా పాలు? హలో A+ ఇన్ఫ్రా వస్తున్నా.